ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సర్వం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 8వ తేదీన జరిగే రైతు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలపై మనతో మాట్లాడేందుకు ఏపీ మంత్రి ఉషా శ్రీ చరణ్ గారు ఉన్నారు. ప్రధానంగా మంత్రి గారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? తర్వాత ముఖ్యమంత్రి గారి పర్యటన ఏ విధంగా జరగబోతోంది? ప్రధానంగా ఆ రోజు ఎట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉండబోతున్నాయి? రైతుల సభ ఏ విధంగా జరగబోతోంది ఒకసారి చెప్పండి. జూలై 8వ తేదీ మన ప్రియతమ నేత మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణదుర్గంకు రాబోతున్నారు. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవం కూడా. ఆ రోజున మనమందరూ కూడా కలిసి రైతు దినోత్సవంగా ఒక పండగ లాంటి వాతావరణంలో కళ్యాణదుర్గంలో జరుపుకోనాలని కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తూ చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే దాదాపు 1000 కోట్ల పైన క్రాప్ సబ్సిడీ ఏదైతే ఇస్తున్నారో వాటిలో అనంతపురం జిల్లాకి ఎక్కువగా వచ్చింది, అంటే 211 కోట్లు. అటువంటి ఒక నేపథ్యంలో ఈ జిల్లాని ఎంచుకొని మరీ ముఖ్యంగా కళ్యాణదుర్గంకి రావడం అది ఒక శుభదినం. సో అందరూ కూడా కళ్యాణదుర్గం ప్రజలందరూ, రైతాంగము, మహిళలు, యువతలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మీరు కూడా చూస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి జగనన్నకు స్వాగతం పలకాలని ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి వార్డులో కూడా ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలన్నీ ఇచ్చిన ఆ అభిమాన నాయకుడు ఈరోజు వస్తున్నారు, వాళ్ళందరికీ ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలి అని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రెడీ అవుతున్నారు. ఎందుకంటే డైలీ రోజు జగన్ సార్ని టీవీలో చూస్తారు చాలామంది. అటువంటి సీఎం గారిని ఇప్పుడు డైరెక్ట్గా చూడడం వల్ల నిజంగా ప్రజలందరూ కూడా కనెక్ట్ అయిపోతారు, మా నాయకుడు మా సీఎం గారు అని. రాబోయే రోజుల్లో 2024లో చాలా పెద్ద ఎత్తున, ఈరోజైతే ఏ మెజారిటీ సార్కి వస్తుంది దానికినే ఎక్కువగా 175 అనే నినాదంతో వెళ్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక ప్రతి ఒక్క సభ ఏదైతే సార్ ఏర్పాటు చేస్తూ ప్రతి జిల్లాకు వెళ్ళి సీఎం గారు ప్రజలందరినీ కూడా బాగా పలకరడం, అదేవిధంగా క్యాడర్తో మమేకం కావడం, మళ్ళీ బెనిఫిషరీస్ అందరినీ పలకరించడం, ఇవన్నీ కూడా మన వైఎస్ఆర్సీపీకి సొంతంగా క్యాడర్గా మనము ఈరోజు ఓన్ చేసుకుంటున్నాం మనం సీఎం గారిని. ఏర్పాట్లు అయితే చాలా భారీగా జరుగుతూ ఉంది, చాలా పెద్ద ఎత్తున వెరీ లార్జ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే రైతు పక్షపాతి ప్రభుత్వం మన ప్రభుత్వము. సో ఎక్కడ కూడా నేషన్ వైడ్ తీసుకుంటే, ఎక్కడ కూడా ఏ పంట నష్ట జరిగితే కూడా ఆ ఒక యాన్యువల్ ఇయర్ది పంటని ఇవ్వడం మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇది ఒక చరిత్రాత్మకమైన ఒక సంక్షేమ పథకం అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రూరల్ ఇండియా, బేస్డ్ ఇన్ రూరల్ ఇండియా, రైతులే ఈరోజు కూడా టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా కూడా రైతులే ఎక్కువ ఈ ఒక గ్రామీణ ప్రాంతంలో నిజంగా ఈ ఒక క్రాప్ సబ్సిడీ ఏదైతే ఇస్తున్నామో, ఇవన్నీ ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఇస్తున్నామో 100% ప్రతి రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పార్టిసిపేట్ చేయడానికి స్వచ్ఛందంగా వస్తున్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల ప్రీమియంని నేరుగా ప్రభుత్వమే చెల్లించడం, పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, నేరుగా ప్రభుత్వం ఇస్తుంది, రైతులు ఆదుకుంటుంది. సో ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని భావిస్తున్నారా? డెఫినెట్లీ దీనికి సాంకేతంగా కావాలంటే మీరు చూడండి, 2014 నుంచి 2019 వరకు ఎవరు మాట్లాడినా కూడా అనంతపురం జిల్లా గురించి కరువు కాటకతో కూడిన జిల్లా అనేవాళ్ళు. ఈరోజు ఎవరు మాట్లాడినా కూడా 2019 నుంచి టిల్ డేటు సస్యశ్యామలంగా మారిపోయిన అనంతపురం జిల్లా అంటారు. అంటే ఆ కుటుంబం రాజు ఎలా ఉంటాడో, ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందో, ప్రజాపరిపాలన కూడా అలా జరుగుతుంది అనే దానికి ఈ ఒక అనంతపురం నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ సస్యశ్యామలంగా మీరు ఎక్కడ పోయినా కూడా త్రోట్ అనంతపురం జిల్లా ఫస్ట్ డ్రైగా ఉండేది, ఇప్పుడు ఎంత గ్రీనరీగా ఉంటుంది. అదేవిధంగా రైతులందరికీ కూడా ఏదైనా కావచ్చు, సీడ్స్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఆర్బీకే ద్వారా వాళ్ళ ఇంటి ముంగటనే మనం క్వాలిటీ సీడ్స్ ఇస్తున్నాం, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, ప్రీమియం కూడా మనమే కట్టుతున్నాము. ఇవన్నీ మీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఏ బకాయిలు అయితే పెట్టినాడు రైతు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ గతంలో వాళ్ళ ప్రభుత్వంలో, అది కూడా ఇచ్చిన గారంతా మన జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇవన్నీ చూస్తేను కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ బెనిఫిషియర్స్కి ఏం అర్థమైందంటే జగన్ అన్న మనోడు, మనవాడు
సో ఇట్లా ఇటువంటి ముఖ్యమంత్రిని మనం గెలిపించుకుంటే ఇంట్లో మన మనిషిని మనం గెలిపించుకున్నట్లే ఆదరించినట్లే అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది కనుక స్వచ్ఛందంగా వాళ్లే వస్తున్నారు. టీడీపీ నేతల విమర్శ ఏ విధంగా చూస్తున్నారు? ఎందుకంటే రైతులకు వ్యవసాయానికి సరైన కార్యక్రమాలు నిర్వహించడం లేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. దానిపై ఒకవైపు బస్ యాత్ర తుస్యాత్ర అయిపోయింది, ఇంకా లోకేష్ గారు పాదయాత్రకి రెస్పాన్స్ లేదు. ఫ్రస్ట్రేషన్స్లో వాళ్ళు మాట్లాడే మాట ఇవే మాట్లాడి వాళ్ళ మాట కాదు మనం వినాల్సిండేది. ఎల్లో మీడియా మాటలు కాదు, టీడీపీ నేతల మాట కాదు. వాళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రతి ఒక్క సెక్రటేరియట్ ఎక్కుదాం. ఈరోజు సురక్ష జరుగుతూ ఉంది, ఆ సురక్షలో ఎంతోమంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉంటారు. మీరు రాండి, మీరు ప్రతి సెక్రటేరియట్కి రాండి. మీరు ఏ సెక్రటేరియట్కి పిలిచినా మనం వస్తాం. వాళ్ళు 2014 to 2019 ఏదైతే సంక్షేమ పథకాలు చేసినారో ఇచ్చినారో, మనము 19 నుంచి ఈ రోజు వరకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాం. మీరు ఏ సెక్రటేరియట్ ఎంచుకున్నా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వాళ్ళు మన వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల నుంచి మనం రెట్టింపనే ఇచ్చింటాము, 3 times 4 times 5 times బెటర్గానే ఇచ్చింటాం. సో మీరు ఏదైనా తీసుకోనాలంటే ఒక మార్క్గా ఏదైనా ఒక కంపారిజన్ చేసుకోవాలంటే సెక్రటేరియట్ లెవెల్ గ్రామ స్థాయిలో వాళ్ళు తెలుసుకుంటేనే టీడీపీ నేతలకు అక్కడే ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకు అంత మాత్రం ఎందుకు? ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, ప్రతి ఊర్లో కూడా ఆయన పాస్ అయ్యేటప్పుడు సచివాలయం వస్తుంది, అక్కడ కూర్చొని నిజాలు ఏదని ఆయన తెలుసుకొని చెప్పండి. నిజాలు అదే కదా, మనం ఏదైతే మీరు బెనిఫిషరీస్కి మనం ఇచ్చినామో అదే నిజాలు. సో 14 to 19 డేటా మీరు తీయండి, 19 to 23 డేటా మనం తీస్తాం. వాళ్ళు 5 years డేటా, మేము 4 years డేటా. ఇంకా ఒక సంవత్సరం ఉంది ఎలక్షన్స్కి, అయితేనే కూడా కంపారేటివ్ డేటా తీసుకుంటేను ప్రతి ఒక్క మహిళలకి ఇచ్చిన లయన్ షేర్ ఉండొచ్చు బెనిఫిషరీస్, రైతులకి ఇచ్చిన బెనిఫిషరీస్ ఉండొచ్చు, యూత్స్ కానీ స్టూడెంట్స్ కానీ అంతా తీసేను ప్రతి డేటాలో కూడా మనమే ముందుంటాం, మన ప్రభుత్వమే ముందుంటాం, జగన్ గారే ముందుంటారు. అది వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో చెప్తా ఉన్న మాట. వాళ్ళు ఓడిపోతారు, పోయినసారి 23 వచ్చింది, ఈసారి అది కూడా రాదు అని వాళ్ళకి తెలిసింది కాబట్టి ఫ్రస్ట్రేషన్స్లో మాట్లాడే మాట పట్టించుకుంత అవసరం మనకు లేదు. దొంగ ఓట్లు ఉన్నాయంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు టీడీపీ కానీ విపక్షాలు కానీ లేకుంటే ఎల్లో మీడియా కానీ, ఎట్లా చూస్తారు? అపప్రచారం ఒక భాగం, వాళ్ళకు అపప్రచారం అయితే ఒక భాగం. ఇప్పుడు ప్రతి ఊర్లోనూ కూడా కొత్త ఓటర్ ఐడీస్ అవన్నీ వచ్చినాయి. సో గ్రామ స్థాయిలో సచివాలయం స్థాయిలో అక్కడ పోయి ఒక రివిజన్ ఒక చేసుకుంటే ఎవరిది ఎక్కువగా ఉన్నాయని వాళ్ళకే తెలిసిపోతుంది. సో కేవలం మీడియాలకు, పేపర్లకు, దుష్ప్రచారంకు పరిమితమైన టీడీపీ పార్టీ గురించి, మళ్ళా గుర్తింపు లేని పవన్ పార్టీ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకునేది వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. పార్టీలన్నీ టీడీపీ, జనసేన, బీజేపీ అన్నీ కలిసే ప్రభుత్వం పైన ప్రచారం చేస్తున్నారు కదా, అంటే ఎట్లాంటి వాతావరణం ఉండబోతోంది ఎలక్షన్కి సంబంధించి? ఆ రోజు విశాఖ వేదిక సాక్షిగా నరేంద్ర మోదీ గారు స్టేజ్ పైన కూర్చున్నప్పుడే మన జగన్ గారు చెప్పారు, సార్ మేము ఒంటరిగానే పోటీ చేస్తాం అని ప్రధానమంత్రిని ముందు కూర్చోబెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు చేసినారంటే అది సార్ ఎప్పుడు పొత్తులతో పై ఎత్తులతో అవన్నీ కూడా సార్ నంబర్ ఎప్పుడు కూడా ప్రజలకు చెప్తుంటారు. మీ దీవెనలు, ఆశీస్సులు, భగవంతుడు తోడుగా ఉండారు, ప్రజలు తోడుగా ఉండారని ఆయన బలంగా నమ్ముతున్నారు. కనుక ప్రజలందరూ కూడా ఆయన విశ్వాసం అమ్ము చేయకుండా ఖచ్చితంగా బ్రహ్మరథ పడతాం రాబోయే ఎలక్షన్స్లో. వాళ్ళు విపక్షాలు ఏదైతే మాట్లాడుతున్నారో, వాళ్ళు ఎన్ని పక్షాలు వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా కూడా మనం సింగిల్గానే ఎదుర్కొంటాం, ఎదుర్కొని 175 to 175 ఖచ్చితంగా సాధిస్తాం కూడా. ఢిల్లీ పర్యటన, ముఖ్యమంత్రి గారి పర్యటన వల్లే ఇప్పుడు 1000 crore rupees వస్తున్నాయని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరానికి కావచ్చు లేకపోతే రెవెన్యూ లోడ్ తీర్చడం కానీ ఇదంతా ముఖ్యమంత్రి కృషి ఫలితంగానే జరుగుతుందంటారా? ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి కమిట్మెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఆయన కమిట్మెంట్, డెవలప్మెంట్ ఆయన కమిట్మెంట్. ఆయన కమిట్మెంట్ చూసి ఎవరైనా ఆయనకి సపోర్ట్ చేయాల్సి ఉండేదే, బికాజ్ ప్రతి కమిట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ప్రతి కమిట్మెంట్లో విశ్వసనీయత ఉంటుంది. సో అది స్టేట్లో జరిగేది ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ కూడా వెళ్ళింటుంది ఆ రిపోర్ట్. డెఫినెట్లీ ఇటువంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి, మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి పైన వెళుతూ ఉంది అని వాళ్ళు కూడా దృఢంగా నమ్ముతున్నారు కాబట్టి ఎస్, దే ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్. సర్వేస్ టైమ్స్లో ఉన్న సర్వేస్లో కూడా 24-25 సీట్స్ వస్తాయి వైఎస్ఆర్సీపీ కానీ ఉన్న సర్వేస్ కూడా చూస్తున్నారు కదా, దాన్ని ఎంతవరకు మీరు నమ్ముతున్నారు? తర్వాత ఎమ్మెల్యేస్ కూడా 175 గెలుస్తారన్న ధీమాన్ ఉందా మీకు? ఎట్లా చెప్పారు? డెఫినెట్లీ అండి,
మనము పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు వస్తే కొందరికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఆయన టీడీపీ పీరియడ్లో అయితే కేవలం జన్మభూమి కమిటీ ఇచ్చేవాళ్లకు, వాళ్ళ లీడరు ఇంటి ముందర ఎవరైతే వెళ్తారో, అండ్ కొద్దిగా కరప్షన్ వరకు జరిగేది. మనం ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నాం. సో ఎవరు ఇంటి ముందు వెళ్ళేది అవసరం ఏం లేదు. మీరు అర్హుల వాలంటీర్ తీసుకుంటారు, పేరు తీసుకుంటారు, డైరెక్ట్గా డీబీటీ ద్వారా వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇటువంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు వైనాట్ 175 and 175 ఎంపీస్లో కూడా సర్వే 24-25 ఇచ్చినారు, అది 25 out of 25 అంతే. మొత్తం మీద అయితే ఇన్సూరెన్స్, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీని రైతులకు విడుదల చేయనున్నారని చాలా స్పష్టంగా మంత్రి ఉషా శ్రీచరణ్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైతుల పక్షపాత ప్రభుత్వం మాదని చాలా గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు, అదేవిధంగా రైతులకు అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే విత్తనం నుంచి గిట్టుబాటు ధరలాక దాకా పూర్తి స్థాయిలో రైతులకు వసతిని కల్పిస్తూ ఉన్నారు. ఆ దిశగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని చాలా స్పష్టంగా మంత్రి ఉషా శ్రీచరణ్ గారు పేర్కొంటున్నారు. వీడియో శ్రీవాసరికి వచ్చి శివాడి సాక్షి, అనంతపురం జిల్లా.